మాయమాటలతో మైనర్ బాలికను లోబరుచుకొని అత్యాచారం చేసి బాలిక మృతికి కారణమైన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నల్గొండ జిల్లా నకరేకల్ ఇందిరా చౌక్ వద్ద వివిధ మహిళా సంఘాలు ప్రజా సంఘాలు స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. మైనర్ బాలికను అమానుషంగా అత్యాచారం చేసి 4 నెలల గర్భవతిని చేసి ఆమె మృతికి కారణమైన కామాంధుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో మహిళా సంఘాలు వివిధ గ్రామ ప్రజలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత సువర్ణ బీచ్ వచ్చి అక్కడ సువర్ణ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. సువర్ణ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే మా వల్ల కాదండి, అమ్మాయికి ఎమ్మటెమ్మటే పిరిసి వస్తుంది. మేమేం చేయలేము, మీకు అయితే నమ్మకం ఇస్తాం కానీ అంత నమ్మకం అయితే ఇవ్వలేమండి. వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. మా చెల్లెని గాంధీ హాస్పిటల్కి 2 రోజులు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు. కానీ మా చెల్లె మాకు దక్కలేదండి. మా చెల్లె కడుపులో పిండం అట్లనే ఉండి పాయిజన్ అయిపోయిందండి. అది పాయిజన్ అయిపోయి బాడీకి మొత్తం ఎఫెక్ట్ ఇచ్చి కళ్ళకు ఫస్ట్ ఎఫెక్ట్ అయిందండి. కళ్ళు మొత్తం కనబడకుండా పోయినాయి. బ్రెయిన్ కి కళ్ళకు ఉన్న నరం ఒకటి చితికిపోయింది. వాళ్ళు పని చేయట్లేదు అసలుకి. మొత్తానికి కోమాలో పడిపోయింది మధ్యలో. 2 రోజులు కోమాలో ఉండి ఈ రోజు చచ్చిపోయింది. మెడిసిన్ ఏమి ఇచ్చినా తెలియదండి. మెడిసిన్ వాడింది కాబట్టి కడుపులో పిండం చచ్చిపోయిందండి. డాక్టర్స్ అక్కడికి వెళ్ళాకనే డాక్టర్ కడుపులో పిండం చనిపోయింది అని చెప్పారండి. కానీ మెడిసిన్ వాళ్ళకు కూడా తెలియదు అండి. మాకే తెలియదు, వాళ్ళకి తెలుసు అండి. మెడిసిన్ ఇస్తే విరుగుడు మంది ఎప్పుకంతానే నోరు మాట రాకుండా గాలి వేయించుకోవడానికి కూడా లేకుండా వాడు ఇంకెవరికి జరగద్దండి. మా చెల్లెని మోసం చేసి వాడు వాడుకొని 5 నెలల ప్రెగ్నెంట్ చేసి దానికి కడుపులో పిండాన్ని కడుపులో పిండాన్ని చంపి దాని ప్రాణానికి తెచ్చిందండి. దానికి ఇలకలు కొట్టుకోదండి. మీరు వచ్చి ప్రాణం మీద తెచ్చుకొని ఎంత అవసరం పడుతుందో మాకు ఒక్క మాట చెప్పలేదండి. మాకు ఒక్క మాట చెప్తే మేము ఇంట్లో చేయకపోదండి. మా చెల్లెని వాడిని శిక్షించి మాకు న్యాయం చేయాలండి. మీరు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మా చెల్లె వాడు ఎంత భయపెట్టిండో, నాకు వాడు ఎంత భయపెట్టిండో, ఎంత బెదిరించిండో, ఏం చేస్తానో చెప్పలేదండి. లోపలనే దాచుకుందండి తను. లోపలనే దాచుకుంది తను. ఏ మాట మాకు చెప్పలేదు, ఏ ఒక్క మాట మాకు చెప్పలేదు. అక్క నన్ను ఇట్లా ప్రెగ్నెంట్ చేసిండు అక్క, 5 నెలల గర్భవతం చేసిండు, 5 నెలల గర్భవతం చేసిన నాకు ఒక్క మాట చెప్పలేదండి. మా చెల్ల 5 నెలల గర్భవతం చేసి వాడు ఎంత ధైర్యంగా రోడ్డు మీద తిరుగుతుందండి. అంతేనా రోడ్డు మీద తిరుగుతారు చేసిన వాళ్ళందరూ.